చూడా, కన్నార్పకుండా గమనించాలి. బండుందంటే గిరే, ఎవరు వస్తున్నట్టున్నా? ఆయన ఉంటే పని అయిపోయినట్టే. ఓహో దేవుడా, కేసు దొరికింది. ఎస్ అడ్వకేట్ లారెన్స్. ఓ ఇంకా రాలేదా? గ్లాగ్ గ్లాగ్ గ్లీ గ్లీ. సురేష్ తిరిగి చూశాడు. మీరేనా అడ్వకేట్ మలేష్ అంటే? అది నా కేసు అప్పచెప్పే వాళ్ళు అలా కూడా పిలవచ్చు. నన్ను మీ స్నేహితుడుగా భావిస్తే అలాగే పిలవండి, మల్లేష్ అని. నువ్వు లాయర్ లారెన్స్ అని మాకు తెలుసు. మాకు ఒకసారి అడ్వకేట్ మల్లేష్ గారి ఆఫీస్ చూపిస్తే చాలు. అసలు కేసు ఏంటి? కేసు చాలా చిన్న కేసు. ఈయన గారి తమ్ముడు సరదాగా ఒకరిని కొడితే ఆడ అక్కడికక్కడే చచ్చాడు. సరదా కొడితే మనిషి చచ్చిపోయాడా? తర్వాత అతన్ని కేసు నుంచి బయటపడేయడం అడ్వకేట్ మల్లేష్ గారు తలుచుకుంటేనే సాధ్యమవుతుంది. ఈ కేసు వాదిస్తే ఆయనకి 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఈయన రెడీగా ఉన్నాడు. కూర్చోండి కూర్చోండి. ఎందుకు? మీరు వెళ్ళడానికి వీల్లేదు. వాసు 3 టీలు. లుక్ మిస్టర్స్, మీరిస్తానని చెప్పిన 5 లక్షలు నాకు ఇచ్చారంటే ఈ కేసుని నేను వాదిస్తాను. ఏమంటారు? ఆయన నీకు వాదించడం వచ్చా? వాదించడమా? పోరా. 5 లక్షలు నాకు ఇచ్చారంటే ఆ కూలీ చేసింది నేనేనని ఒప్పుకుంటాను. ఇస్తారా? ఏమంటారు? నాకు కావాల్సింది మంచి లాయర్ అయ్యా. ఆగండి, 1 లక్ష రూపాయలు ఇచ్చినా చాలు, ఈ కేసు నేనే వాదిస్తాను. ప్లీజ్, ఫోన్ చేసి చాలా రోజులు అయింది. ఇంకా ఇక్కడే ఉంటే టీ డబ్బులు కూడా మనమే ఇవ్వాల్సి ఉంటుంది. రా పోదాం. వీళ్ళు లాయర్ మల్లేష్ కోసం వచ్చిన వాళ్ళు. చూడని లారెన్స్ బాబు, మీరు ఈ వృత్తిని నమ్ముకుని ఉంటే లాభం లేదు. నువ్వు లాయరువా కోతలు రాయుడువా? నీ కాబోయే అల్లుణ్ణి. సరే గానీ టీ వేస్ట్ చేయకు, నువ్వు తాగే నా లెక్కలో. నా కొద్ది కడుపులో తిప్పొద్ది, విరిగిపోయిన పాలు కదా. మీరు తాగండి సార్, మీకేం కాదు. అవును, నీ బాగా పెరిగిపోయింది. ఈసారి డబ్బులే ఒప్పితే దీన్ని నేను తీసుకెళ్తా. అయ్యో దానికి నేను ఒప్పుకోను. ఇది నువ్వు తీసుకెళ్ళావనుకో, ఇంట్లో పోయి చూసుకోవడానికే ఉపయోగపడుతుంది. ఇది ఇక్కడే ఉందనుకో, యాక్సిడెంట్ అయినప్పుడు గిరన్న బయటికి వెళ్ళడం నేను దీంట్లో చక్కగా చూడొచ్చు. దానివల్ల నాకు కేసు దొరుకుతుంది, నా కేసు వస్తే నీ అప్పు తీరుతుంది. ఊహలు బాగున్నాయి. నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తే చాలు. ఇస్తానులే, ఇవ్వక చేస్తానా? సిగ్గు ఎగ్గు లేదు పదే పదే అడగడానికి. సింహాతుడు ఉన్నాడా? సింహాద్రి, పేట్రంకులు నా కన్న తండ్రి ఏం కాదు. అయినా నా మనసులో ఆయనకు అలాంటి స్థానం ఉంది. అది మా పర్సనల్ విషయం. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని ఎలా తేల్చాలనేది నేను ఆలోచిస్తున్నాను. ఇందులో ఇప్పుడు మాట్లాడడానికి ఏమీ లేదు మిస్టర్. అన్నీ మాట్లాడుకున్న తర్వాతే ఆయన నాకు చెక్ ఇచ్చారు. కానీ ఆ దొంగరాస్కెల్ బ్యాంకులో స్టాప్ మెమో ఇచ్చాడు. నేను దేన్నైనా స్మూత్గా డీల్ చేయాలనుకుంటాను. ఇలా ర్యాష్గా మాట్లాడితే నాకు నచ్చదు. వద్దు, విషయాలు సవ్యంగా జరగాలంటే నా క్యాష్ పే చేయమను. చాలు. అది చాలదు కదా సింహాద్రి, ఇంకా 40 లక్షల స్టాకు బాకీ ఉంది కదా. స్టాకు 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 ఏంటే స్టాకు? సరే, ఆ 40 లక్షల రూపాయలు స్టాక్ తీసింది ఎవరో నాకు తెలుసు. ఆ చనిపోయిన బాబు నొక్కేశాడు, వచ్చాడు పెద్ద సంధి చేయడానికి. వెళ్ళి పని చూసుకోవాలి. హలో సింహాద్రి, ఇక నేను మాట్లాడాల్సింది ఏమీ లేదు.